కాడవుతున్నాయి అందుకే. నమస్కారం. ఫస్ట్ టైం నాకు మీడియాను చూసి భయం వేస్తుంది. ఎంతమంది ఉన్నారంటే మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు. అంటే ముందు కొంచెం నవ్వుకుందాం, సీరియస్ ఇష్యూ కాబట్టి. ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నాను ఛానల్స్. నేను ఒక చిన్న అసోసియేషన్, ఒక 500 మంది, 600 మంది, 900 మందిలు ఉన్నా 400 మంది ఓటేస్తారు. ఇందులో ఊహాపోహాలు చూసి భయం వేసేసింది నాకు. అంటే ఇక్కడ మీరు మాట్లాడితే మీరు మాట్లాడచ్చు, 1 నిమిషం వెయిట్ చేస్తారా నాన్న బంగారం? అంటే పొలిటికల్ పార్టీస్ వచ్చేసాయి మా అసోసియేషన్లోగా, అక్కడెక్కడో కేసీఆర్ గారు వచ్చారంట, కేటీఆర్ గారు వచ్చారంట, ఆంధ్ర సీఎం వచ్చేసారంట. నాకు భయం వేసింది ఏంటంటే ఇంకో 2 రోజులు నేను ప్రెస్ మీట్ పెట్టకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ బీడెన్ కూడా వచ్చేస్తాడా అని, లేదా మోదీ గారు అమిత్ షా గారు పసికట్టుకుని వచ్చేస్తారని రాసేస్తారేమో అని వచ్చాను. ఓకే, జోక్స్ అపార్ట్, సినిమా బిడ్డలు ఇదేదో నిన్న మొన్న ఆలోచించి స్టార్ట్ చేసిన ఒక మూమెంట్ కాదు. ఏదో సడన్గా వచ్చాడు ప్రకాష్ రాజ్ అన్నాడు. ఇంతమంది ఉన్నారంటే ఇది దాదాపు మీకు తెలియాలి, 1 సంవత్సరం నుంచి, 1-6 నెలల నుంచి, కొంచెం తీవ్రంగా 3 నెలల నుంచి బయట మాట్లాడకుండా మనమేం చేయాలి. దాదాపు 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. నేను షూటింగ్లో ఉన్నాను. చాలా సున్నితమైన కళాకారులు ఉన్న ఈ ఒక అసోసియేషన్లో ఏం జరుగుతుంది అని చూస్తున్నాం. మీడియా గ్లేర్ ఎలా ఉందని చూస్తున్నాం. సాటి నటులతో మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటామా మనం? మన స్వప్రతిష్ఠ కానీ మన గౌరవం కానీ. ఒక సున్నితమైన కళాకారులు ఉన్న ఈ అసోసియేషన్ ఎందుకు ఇలా అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది? సో కొన్ని విజన్స్ మాట్లాడి ఏం చేయాలి మనం, ఎలాంటి వాళ్ళు రావాలి? ఎవడో ఓటు బ్యాంక్ ఉన్న పాలిటిక్స్ వచ్చేసింది. నాకు తెలిసిన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, అహం లేకుండా ప్రతి ఒక్కరూ బ్రతకగలిగే ఒక చిన్న అసోసియేషన్. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. మా అసోసియేషన్లో కిక్ బ్యాక్స్ లేవు. కిక్ బ్యాక్స్లు ఉంటే పదవికి పోరాడేది మేము చూసాం. ఇక్కడ వేరేదో జరుగుతుంది. సో క్యాన్ వీ కమ్ టుగెదర్, చూస్తూ కూర్చోవడం కన్నా అలా అని 1 సంవత్సరం నుంచి ఒకరొకరిని మాట్లాడుతూ ఎలాంటి వాళ్ళు ప్యానల్లో ఉండాలి, మన విజన్స్ ఏంటి, మనకు ఒక సస్టైనబిలిటీ కావాలి, చిత్తశుద్ధితో కలిసి పనిచేయగలమా, ఇది పోటీ కాదు. అండ్ చాలా ఇబ్బందికరమైన స్థితులు కూడా ఉన్నాయి. మీరు మీడియా వాళ్ళు చాలా దీన్ని చేసి అక్కడ ఇక్కడ అంటుంటే ఇది సైన్యం కాదు. ఇక్కడ మీ కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళు సగం మందే, కానీ చాలా సున్నితమైన ఇండస్ట్రీ ఏమైందంటే ఒకరికొకరు 2 సంవత్సరాల నుంచి పరిచయం. ది కాంట్ టేక్ సైడ్స్. ఒకరిని ఇంకొకరు బదిలించి రిలేషన్షిప్స్, ఎలక్షన్ అనేదే గౌప్యంగా నడవాల్సింది. వాళ్ళు ఓటు వాళ్ళ మనస్సాక్షికి తగ్గట్టుగా ఎవరికి వేస్తారని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు. బట్ ఇక్కడ మీరు వీళ్ళు ఈ ఫ్యామిలీ అంట, వాళ్ళు ఆ ఫ్యామిలీ అంట మీరు హెడ్లైన్లు వేసేస్తే ఎవరికి ఏం తెలియకుండా విభజన అయిపోతుంది. అండ్ అందరూ అందరికి కావాల్సిన వాళ్ళే ఎటు సైడ్ వెళ్ళాలి అని అర్థం కావట్లేదు. అంటే ఇటు సైడ్ వెళ్తానంటే వాళ్ళు కోప్పడతారు, అటు సైడ్ వెళ్తాను అంటే. కళాకారులు చాలా సున్నితమైన వాళ్ళు. దెర్ ఆర్ బిగర్ ఆర్టిస్ట్, దెర్ ఆర్ స్మాలర్ ఆర్టిస్ట్. స్మాలర్ ఆర్టిస్ట్ పరిస్థితి ఎలక్షన్స్కి వస్తే మాత్రం ఐఎమ్ టెలింగ్ యూ, మా ఆవేదన చెప్తున్నాను, ఇట్ ఈస్ సో డిఫికల్ట్. ఒక మీడియా కానీ బయట ఉన్న ప్రెషర్ మీద ఎవరి వైపు ఉన్నారని అడిగితే మనం చెప్పలేమండి. బికాస్ వీ వాంట్ టు కంటిన్యూ. ఆఫ్టర్ ఎలక్షన్స్ గెలిచిన వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎరా నువ్వు ఆపేడా ఇక్కడ మాట్లాడలేము మనం. వీఆర్ వెరీ, వీ హ్యావ్ కమ్ టు వర్క్. ఒక వెల్ఫేర్ అసోసియేషన్స్కి ఇలాంటి మీడియా గ్లేర్ ఎందుకు వచ్చింది? మన వాళ్ళు కూడా ఒకరిద్దరు వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారు? దీన్ని ఏదో ఒక పెద్ద పోరుగా ఎందుకు చేస్తున్నారు? దిస్ ఈజ్ నాట్ వాట్ వీ వాంటెడ్. సో చాలా సూక్ష్మంగా డీల్ చేయాల్సిన విషయం ఇది. అందుకే మీరు చూస్తే ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటిదాకా బయట వచ్చి మాట్లాడలేదు. తర్వాత కూడా మనలో ఒక క్రమశిక్షణ ఉంది. ఎందుకంటే ఎవడి మీదో ఆపాదనలు అని చెప్పడానికి మనం ఇక్కడ రాలేదు.
ఎందుకంటే ఎవరెవరు ఏ పీరియడ్లో ఉన్నారో వాళ్ళ వంతు వాళ్ళు ఎంత అవుతుందో వాళ్ళు పనిచేశారు. వాళ్ళ వల్ల అవ్వలేదంటే నెక్స్ట్ మనం ఏం చేయాలని రావాలి తప్పితే దిస్ ఈజ్ నాట్ వాట్ వీ వాంటెడ్. దూషణలు, చారిత్రహరణం ఏం దొరుకుతుందని, అండ్ దాన్ని కూడా ప్రతి ఒక్కరూ అలా చూడాల్సిన అవసరం ఉందా నాకు అర్థం కావట్లేదు. సో దిస్ టైమ్ వీ డిసైడెడ్ వీ విల్ వర్క్ సైలెంట్లీ. We want to build an association. We want a sustainability in this association. We need a clarity. We need somebody who works. Padavi kosam kaadidi. Ventane manam announce cheyagane evadevadu em potti cheyatledha meeru ante cheppamandi. It is an internal matter. Peru nen president antaru. Na panel lo naluguru presidents unnaru ikkada. Jayasudha garu unnaru. బెనర్జీ ఉన్నాడు, శ్రీకాంత్ ఉన్నాడు, ఇలా నలుగురు ప్రెసిడెంట్ ఉన్నారు. రేపు నేను ఏదైనా తేడా చేస్తే నన్ను బయట పంపించే ప్యానల్ ఇది. ఇక్కడున్న ప్రతివాడు ప్రశ్నించేవాడు. సనగారు కానీ, జయసుధ గారు కానీ, ప్రగతి గారు కానీ, అనసూయ గారు కానీ సైలెంట్ కాదు. ఇక్కడున్న వాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక ఉత్తేజం, ఎవరైనా పేరు పేరున చెప్తున్నా, ఇఫ్ యూ కెన్ కరెక్ట్లీ అబ్జర్వ్, దీస్ పీపుల్ కెనాట్ బి బాట్. దీస్ ఆర్ ద వన్స్ వర్ క్వశ్చనింగ్ పీపుల్. ఇక్కడ మనకు అది ఇంపార్టెంట్గా చెప్తాం. ఆయా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్లు ఉంటాయి, అది చెప్తాం. ఇప్పుడే కాదు, ఇంకా 3 నెలలు ఉంది ఎలక్షన్స్కి. బట్ హియర్ వాట్ వీ వాంట్ టు టెల్ యూ పీపుల్ ఈస్, మేము ఎందుకు మాట్లాడలేదు, ప్రకాష్ రాజు గారు ఒకడే ఉంటారంట, ఆ సపోర్ట్ అంటే చిరంజీవి గారిని ఎందుకు లాగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం? మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగేశ్వరరావు, నాగార్జున కానీ, కృష్ణరాజు, అందరు మనుషులు ఇక్కడ. ప్రతి ఒక్కరు తపన ఒక 900 మెంబర్స్ ఉన్న అసోసియేషన్ని ఎవరైనా ఒకరు తీసుకెళ్తారని, కానీ దిస్ ఈజ్ నాట్ పార్టీస్ హియర్. అందరూ కలిసే ఉంటారు కదా ఈ మధ్య. అంటే ప్రతిదీ క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. వీ డోంట్ వాంట్ దాట్. కెమెరాలు వేసేటప్పుడు ప్రజలు, ప్రేక్షకులకి మనము వీ ఎంటర్టైన్ దెమ్, వీ వర్క్ హార్డ్, వీ గివ్ ఫిల్మ్స్, దట్ ఈస్ ఎనఫ్. మనం వాళ్ళు ఇంట్లో వెళ్ళి చూడడం కదా. సో ఐ థింక్ ఈవెన్ మీడియా కూడా నేను ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అంటే, we don't want this, it is so much of pressure. Evar phone ostundani bayam estundi, ye channel phone chesina em maatladali, evar pakkana maatladali, evar tarapana maatladali anadi. Inkokati prati manishilo unnatte muguru nalaguru untaru vaagutuntaru, vaallaki ela chotistunnaru meer naaku artham kavatledu. Issue lu gurinchi maatladaru, charitra haranam chestaru, prakash నాకు చెప్తే నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు చెప్పడంలో నేను తగ్గున నటుడే కాదంటారు. దట్ ఈస్ దే డీడ్ నాట్ గివ్ అ సర్టిఫికేట్. బట్ ఒక సున్నితమైన ఒక కళాకారుల ఒక అసోసియేషన్ వాళ్ళ లోపల ఒక ఎన్నికలు జరుగుతున్నప్పుడు వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అటు సైడా ఇటు సైడా ముందే ఎందుకు డిసైడ్ చేస్తారు? ఈరోజు కొత్తగా ఇంకొకటి వింటున్నా నేను, లోకల్ నాన్ లోకల్. ఏ దేశంలో ఉన్నామండి మనం? ఏ సూర్యుడు లోకల్ అండి? ఇక్కడ సినిమా అనేదే ఒక భాష, సినిమా అనేదే ఒక పరిభాష. కళాకారులు లోకల్ కాదండి, కళాకారులు యూనివర్సల్, వెలుగు లాంటి వాళ్ళు. భాషతో ఏముంది? ప్రకాష్ రాజ్ లోకల్ అంటే ఈ లాస్ట్ ఎలక్షన్స్లో నాన్ లోకల్ రాలేదే, ఇప్పుడు ఎందుకు వచ్చింది నాన్ లోకల్, ఏం అజెండా అని మీరు 4వ స్తంభం విశ్లేషించాలా వద్దా? నా అసిస్టెంట్స్ గారికి ఇల్లు కొన్నప్పుడు అది నాన్ లోకల్ అవ్వలేదు, 2 విలేజ్లు దత్తుకు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు, 9 నందులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనలేదు, నేషనల్ అవార్డు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అవ్వలేదు. ఇప్పుడు సడన్గా నాన్ లోకల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. ఆర్టిస్టులు మనం అలా కాదు. ఇప్పుడు మన సాయి కుమార్ గారు తీసుకోండి, జయసుధ గారిని తీసుకోండి, రారాజిస్తున్నారు అన్ని భాషల్లో. ఎక్కడ వాళ్ళని నాన్ లోకల్ అనలేదు? వాళ్ళు తెలుగు వాళ్ళ గౌరవం, ఒక ప్రతిభ అనేది, ఒక కళాకారుడు అనేది. హీఈస్ అన్ అంబాసిడర్. అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇస్ సచ్ అ స్ట్రాంగ్ అసోసియేషన్. ఈరోజు మీరు అమెరికా వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ఆస్ట్రేలియా వెళ్ళండి, అక్కడున్న తెలుగు వాళ్ళకి ఇక్కడి నుంచి ఆర్టిస్ట్ అసోసియేషన్ వెళ్తే, అరే మన ఊరు నుంచి మనోళ్ళు వచ్చారని, వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ తెలుగు హియర్. అది మన విస్తారం, అది మన వైశాల్యం. We want to celebrate that. We want self-respect. అది మనలో కొందరు చేయలేకపోతే వీ డిసైడ్. ఇది కోపంతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానల్ కాదు, ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానల్ ఇది.
ఇక్కడున్న ప్యానెల్ ప్రతి ఒక్కరిని మీరు చూస్తే అందరూ లోపల ఉండ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో ఏదో ఎవరో ఇన్ఫ్లుయెన్స్తో వచ్చిన వాళ్ళ కాదు, వాళ్ళ స్వంత కృషితో అవమానాల్ని సహిస్తూ కష్టాలు వాళ్ళని చక్కుతూ చక్కుతూ ఐడెంటిటీ తీసుకున్న వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, పేరు పేరున చెప్తున్నా. అండ్ వీ డిసైడెడ్ ఇట్ ఈస్ హై టైమ్ వీ కీప్ అండ్ క్లీన్ అవర్ హోమ్. ఈ మూలంగా మీ ముందు ఎందుకు వస్తున్నామంటే బికాస్ యూ హ్యావ్ టు టేక్ దిస్ పాజిటివ్నెస్ అవుట్. ఆడేవుడు ఈడేవుడు కాదు, అందరూ మహానుభావులే, అందరి ఆశయాలు ఒకటే. ఇవి వద్దు, ఈ 1 మంత్ 2 మంత్స్ ఎలక్షన్స్ కన్నా రసవత్తంగా అయిపోయింది కాదు, మనకు అనవసరం లేదండి. మా పెయిన్ మీకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తరపున చెప్తున్నాను, ఎలక్షన్స్ వచ్చిందంటే మాకు ఎవరు ఫోన్ తీయాలని తెలియదు, ఎవరు పక్కన ఉన్నారని తెలియదు. అది కాదు కదా మనకి, దాన్ని చుట్టూ ఒక అట్మాస్ఫియర్ని అలా క్రియేట్ చేసేస్తే నో, దిస్ ఈజ్ నాట్ హ్యాపెన్, దిస్ షుడ్ నాట్ హ్యాపెన్. అర్హతను చూడండి. ఈరోజు కూడా మన ప్యానెల్ నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరు పేరున ఫోన్ చేస్తున్నప్పుడు కూడా దయచేసి సైన్యం కట్టినట్టేదో 10 మంది ఇక్కడ వచ్చి నించోకండి, మనం ఇంతమంది ఉన్నాము, మీరు గౌప్యంగా ఓటేయండి, మీ మనస్సాక్షితో మాట్లాడుతున్నామని చెప్తున్నాం తప్ప ఇంకేం లేదు. నాకు పరిచయం ఉందని మేము ఓటు అడగట్లేదు. ప్రణాళికలు తయారు చేస్తాం, వీ విల్ ప్రింట్ ఇట్, వీ వాంట్ బి అకౌంటబుల్. పేరు పేరున ఇస్తాం, వాట్ ఈజ్ అవర్ హెల్త్ ఇష్యూస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి సస్టైనబుల్ ఎకానమీ, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి, మా ఇల్లు మా భవనం ఎలా కట్టుతాం, ఏ రూమ్ ఎక్కడికి ఉంటుంది, ఏమేమి ఉంటుందని వీ విల్ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. మీరందరూ ఆశ్చర్యపరిచేలాగా మేము చేస్తాం అది. బట్ ఐ వాంట్ టు హ్యావ్ ఈ ఎలక్షన్ అయ్యే వరకు, ఈ న్యూస్ అయిన తర్వాత ఈ ప్యానెల్ విల్ నాట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా టిల్ ద ఎలక్షన్ డేట్ ఈస్ అనౌన్స్డ్. ఈ ప్యానెల్లో ఒక డిసిప్లిన్ ఫాలో చేస్తున్నాం, we are not here for TRPs, we are already popular, we don't want such places. Movie Artists Association request chestuna unna panel ni daiyesi EC meeting pilavandi, general body meeting pettandi, election date announce cheyandi. Akkada daaka ee panel ki chaala panlu unnai, vachin tarvata 3 nelalu waste cheyadankunna ee next nelallo what is our next 2-year program ani maatladukuntam. We will get prepared, we will take the data, we will see the vision. Prati roju peddalato maatladutunnam, kondaru peddalu enduku raarante raaru, raavalsina avasaram ledhu.